హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హరియాలి చికెన్ కర్రీ, గ్రీన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి, క్యాషూ నట్స్, పుదీనా, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ధనియా పొడి, పెరుగు, ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేయాలండి, ఎక్సెప్ట్ పెరుగు. సో ఒక జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి గ్రైండ్ చేద్దామండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్లోనే ఈ చికెన్ కర్రీకి టేస్ట్ అంతా వస్తుంది. సో పేస్ట్ రెడీ అండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుందామండి. ఈ చికెన్లో పేస్ట్ అంతా యాడ్ చేసి బాగా కలపాలి. పెరుగు కూడా ఇక్కడ 1 చిన్న కప్పు పెరుగు తీసుకున్నానండి, అది కూడా యాడ్ చేసేద్దాము. కొద్దిగా ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 15 నిమిషాల వరకు అలా ఉంచేయండి. తర్వాత బాండి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసాను. అవి వేగాయంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చాక మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దామండి. ఇందులో మనం ఇంకా పచ్చిమిరపకాయలు వేయము, ఎందుకంటే ఇందాక పేస్ట్లోనే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాము. ఇంకా స్పైసీ కావాలంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసామండి. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేద్దాము. ఆ చికెన్కి మనం వేసిన కలిపిన పేస్ట్ అంతా కూడా కాస్త వేగేలాగా ఆ నూనె అంతా కొంచెం తేరుకుంటుంది చూడండి, అప్పటి వరకు వేయిద్దాము. వేగిందండి. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసేసుకుందాము. హోల్ కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇందాక కొద్దిగా వేసుకున్నాము, ఇక్కడ సరిపడా మొత్తం కూరకు సరిపడా వేసేసుకుందాము. ఉడుకుతుంది, ఇక మనకి దగ్గరగా అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే మనకి హరియాలి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడు వండుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇందులో మనము ఈ గ్రీన్ పేస్ట్ అనేది వేసాం కదా, చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ.